జరగ్గా ఉంది. ఏముందండి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయండి? ఏమీ లేవు. ట్యాక్సులు దొప్పడము, పెట్రోల్ రేట్లు పెంచడము, గ్యాస్ రేట్లు పెంచడము, ట్యాక్సులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకేమున్నాయి? ఏ పథకం ఎవరికి వస్తుందమ్మా? అంటే ఇంట్లో పడుకుని ఖాళీగా నిద్రపోయే వాళ్ళకి పథకం ఇస్తున్నాడు. పని చేసే వాళ్ళకి ఏమున్నాయి? పని చేసే వాళ్ళు ఏమో ట్యాక్సులు కడతారా? ఆ ట్యాక్సులు పట్టుకెళ్ళి వాళ్ళకి పంచి పెడతాడా? లేదు, ఇలా లేదు. ఇంత అధ్వానంగా లేదు. బాగుందని నేనేం చెప్పలేను, కానీ ఇంత అధ్వానంగా లేదు. ఎవరికమ్మా వాలంటీర్ నేను ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదు. నేను టీవీలోనూ వాటిలోనూ పేర్లోనూ వింటమే తప్పించి వాలంటీర్ నేను ఎక్కడా చూడలే. వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి నాకేం తెలియట్లా. ఎవరికి? ఎవరికమ్మా? మాకా? కాదుగా. వాలంటీర్లు కనపడేది ఒక టీవీలోను అక్కడిక్కడ కనపడమే తప్పించి మనకేం తెలియదు అసలు. టీడీపీ కూడా బాగానే ఉందనుకుంటా కదా. అంత మరీ దారుణంగా అప్పుడు 151-21లా లేదుగా, 40% 50% ఉంది అంతేగా. అప్పుడు మారినట్టేగా ఓటింగ్ బాగా. అది మనకేం తెలుస్తుందమ్మా? మనకు తెలియదుగా. ఓటర్లను బట్టి ఉంటుంది, కానీ మన చేతిలో ఏముంటుంది? నాకు పరిపాలన అసలు నేను నచ్చలేదండి జగన్. ఎందుకంటే కడిపిన మందు తాగలేక కడిపిన పోగలు లేకపోతున్నాడు. పరిపాలన అటు పరిపాలన అలా ఉంది, అంత ఐదుగా ఉంది. మా చూడ అబ్బే, ఇది టీడీపీ గవర్నమెంటే చేయాలి, వీళ్ళ కాదు. దీనివల్ల కాదు, ఎక్కడ చేయలేదు. అది ఉన్నాం అసలు. అప్పుడు బాగుంది, ఇప్పుడు పరిపాలన అసలు ఏం నచ్చలేదండి. మా మాత్రం సేమ్ బాగాలేదు. అప్పుడు ఏదైతే తింటారు అన్నీ దొరికాయి, మాకు చక్కగా హ్యాపీగా ఉండేది. ఈ మన వాళ్ళు ఎక్కారు, వర్షాలు వరదలు అంటారు, లాక్డౌన్లు వచ్చేసినాయి, తలక నొప్పులు అయిపోయినాయి. అది వీళ్ళ గవర్నమెంట్ ఎలాగే పథకాలు ఏం బాగాలండి. ఈ ఎస్సీకి లోన్లు అన్ని చేసి అమ్మ ఒడి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు. ఆ డబ్బులే జనాలు కూస్తున్నాడు, అంత సమకూరుస్తున్నాడు. అంతే, అతని వల్ల ఏం పరిపాలన ఏం అసలు. అది ఉన్నాం అసలు. మాకు ఏం మాకేం అందలేదమ్మా. జగన్ పరిపాలన ఇంతవరకు మాకేం రాలా. మా పిల్లలకి ఎంత చదువుతుంది, మా పిల్లలకి ఏం రాలా కూడా. అది ఉన్నాం. అబ్బాయి వారంలో ఉన్నారు, ఇంతవరకు మాకు రైస్ రాలి. మా ఇళ్ళకి రోడ్డు ఇళ్ళలో ఇంతవరకు రాలా. ఇంతవరకు ఎవరు అసలు, ఇంతవరకు మాకు అసలు రైస్ కాదు. ఇళ్ళకేసి వచ్చిన ఆదులే లేడు ఇంతవరకు. మాది ఎక్కడంటే చిట్నార అమ్మగుడి సన్న మా ఏరియా. మా ఏరియాలో ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు. ఇంతవరకు వారంటీ ఉన్నారు, ఎవరు రాలి మా ఇళ్ళకేసేటప్పుడు. దాని గురించి అంటే మరి మాకు ఐడియా లేదండి. దాని గురించి మా పరిపాలన మాత్రం అసలు ఏం నచ్చలేదు నాకు మాత్రం. వారంటీలు అన్నారు, వారంటీలు వెళ్ళకొచ్చి చేసిన పరిపాలన కూడా ఇంత లేదు. పట్టాలన్నారు, పట్టాలు ఇచ్చే పాపం కూడా లేదు మాకు పిల్లలకి స్థలాలకి. అది మా ఏరియాలో వారంటీ ఫోన్ చేస్తేనే పంపులు రాకపోయినా వారంటీలు అనమాట. వారంటీలు ఒక్కళ్ళు ఇంతవరకు రాలేదు. అది మా పంచాయతీ ఎలక్షన్ మాకు లేవు కాబట్టి మాకు తెలియదండి దాని గురించి. ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు అడగడం మేము చెప్తాం. పంచాయతీ ఎలక్షన్ మాకు సంబంధం లేదు కానీ మాకు తెలియదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.